ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రకాశం జిల్లా దోనకొండ వైద్యురాలు డాక్టర్ సునీత తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్య సిబ్బందిని కలిసి కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్నారు. షాపింగ్ చేసేటప్పుడు మనిషికి మనిషికి దూరం పాటిస్తూ జాగ్రత్త వహించాల్సిందిగా కోరారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ ప్రక్రియ చేయించుకోవాల్సిందిగా ప్రజలకు సూచనలు ఇచ్చారు. కరోనా వైరస్ తగ్గిపోయిందిలే అని ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా మాస్కులు లేకుండా తిరగవద్దు అన్నారు. చిన్నపిల్లలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందంటూ నిపుణులు చేస్తున్న సూచనల మేరకు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించవలసిందిగా సూచనలు సలహాలు తెలియజేశారు. అపోహలు వదిలేసి దయచేసి లక్షణాలు ఉంటే వెంటనే మీ యొక్క ఆరోగ్య సిబ్బందికి తెలియచేసి లేదంటే మన ఆరోగ్య కేంద్రానికి వచ్చి పరీక్షలు చేయించుకొని వెంటనే మందులు వాడవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. అలాగే థర్డ్ వేవ్ అనేది చిన్నపిల్లలకి ఎక్కువగా సోకుతుంది అన్న వార్తలు కూడా గమనించండి. కనుక తల్లిదండ్రులు 45 సంవత్సరాలు ఉన్నవాళ్ళు, అలాగే గర్భవతులు, పాలిచ్చే తల్లులు, అలాగే 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్న తల్లులందరూ కూడా వ్యాక్సిన్ ఇవ్వబడుతుంది. వ్యాక్సిన్ గురించిన అపోహలన్నీ వదలండి. ఇప్పటి వరకు వ్యాక్సిన్ వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు జరగలేదు. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కూడా అందరూ కూడా ఎంతో క్షేమంగా ఉన్నారు. ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్ వేయించుకొని ఎవరూ చనిపోలేదు. సో దయచేసి గమనించి అపోహలు వదలండి. మీకు ఏదన్నా అనుమానాలు ఉంటే మమ్మల్ని సంప్రదించి కరోనా వ్యాక్సిన్ ఖచ్చితంగా వేయించుకోవాల్సిందిగా మేము మీకు తెలియజేస్తూ ఉన్నాము.